రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు విశాఖ జిల్లా పాడేరులో ఐటీడీఏ ముట్టడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాగేసుకుంటున్నారని అన్నారు. గిరిజనుల హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పాత బస్టాండ్ నుండి ఐటీడీఏ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఉమామహేశ్వరరావు, రాజారావు, కృష్ణారావు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ సభ్యుల నిధులు కూడా